హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లోనే సేఫ్గా ఉన్నారు కదా అందరూ? సో నేను ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి అనుకుంటున్నారు కదా, చెప్తాను పదండి. సో ఇదేంటంటే మేము జమ్మల్మడుగుకి వెళ్తున్నాను అనమాట, చిన్ని వాళ్ళ ఇంటికి. మా అక్క ఉంటుంది కదా జమ్మల్మడుగులో, అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఏంటంటే సడన్గా వెహికల్ ఆగిపోయింది కదా, సో నెక్స్ట్ క్లిప్లో ఏం జరిగింది అనేది చూపిస్తానండి. మీరు ఎవరు భయపడద్దు ఆ సౌండ్స్ వినేసి. సో విన్నారు కదా ఆ సౌండ్స్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఈ లాక్డౌన్ టైంలో మొత్తం అంతా రోడ్స్ అన్నిటిని బ్లాక్ చేసేసారు కదా, సో అది ఎత్తుగా మట్టి కుప్పలు నేసారనమాట. మా ముందు వాటర్ క్యాన్స్ది వెళ్ళింది, సో అది వెళ్ళింది కదా మా వెహికల్ కూడా వెళ్తుందని చెప్పేసి ప్రవీణ్ దాన్ని ఎక్కించాడనమాట. అది సడన్గా స్ట్రక్ అయిపోయింది అక్కడే. సో అట్ లాస్ట్ అందరు కలిసి వెహికల్ని తోసి అలా ఇలా చేసి మేమైతే సేఫ్గా జమ్మల్మడుగుకి అయితే వచ్చామన్నమాట. ఇది జమ్మల్మడుగు ఎంట్రన్స్ అండి. చూసారా, లాక్డౌన్ పీరియడ్లో జమ్మల్మడుగు అంటే జస్ట్ కొద్దిగా అన్లాక్ చేశారనమాట. జమ్మల్మడుగు ముందు నుంచి గ్రీన్ జోనే. సో చూసారు కదా, జమ్మల్మడుగు యాజ్ ఆఫ్ నౌ ఇలా ఉందన్నమాట. ఇప్పటికైతే అది మళ్ళీ రెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. మేము వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ అయితే ఇలా ఉండిందన్నమాట. సో ఇదేంటంటే, ఇది చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అనమాట. యాక్చువల్లీ చాలా వేస్ ఉంటాయి కదా. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ వే వచ్చేసి బ్లాక్ చేశారనమాట. సో అందుకని చెప్పేసి మేము మొత్తం అంతా చుట్టూ తిరుక్కునేసి వెళ్తూ ఉన్నాము. ఈ ఏరియా ఏంటంటే గూడుమస్తాన్ ఏరియా అంటారనమాట జమ్మల్మడుగులో. సో అక్కడి నుండి కట్ చేసుకునేసి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి యాక్చువల్లీ సన్నీ మిన్నీ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మా కోసం. సో చూసారా, చూస్తూ ఉన్నాక పాపం అనిపించింది. సో ఇదేంటంటే, ఇంకా మిన్నీ ఇంకా కారులోంచి దిగగానే తీసేసుకుందనమాట అది మూట, నేను తీసుకుంటానని చెప్పేసి. యాక్చువల్గా అవి ఏంటంటే వడియాలన్నమాట. సో ఇదేంటంటే, ఇంకా మేము అప్పుడే రీచ్ అయ్యామన్నమాట. ఏంటంటే ఎగ్జాక్ట్గా 2:30 ఆ టైం అవుతూ ఉంటుంది. మేమేంటంటే ఆఫ్టర్నూన్ బయలుదేరామండి. యాక్చువల్లీ ఒక పక్క ఆఫీస్ వర్క్, సో మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ లంచ్ బ్రేక్ చూసుకునేసి మేము ఎగ్జాక్ట్గా టైంకి రీచ్ అవ్వాలని చెప్పేసి ఆఫ్టర్నూన్ బయలుదేరడం జరిగింది. ఇంకా ఏంటంటే, వెళ్ళగానే ఇంకా చెప్పాను కదా లంచ్ కరెక్ట్గా లంచ్ టైం చూసుకునేసి మేము బయలుదేరామని చెప్పేసి వెళ్ళగానే ఇంకా మా బావకి అదొక డ్యూటీ అండి. మేము ఇంట్లో ఉన్నప్పుడైతే మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చే డ్యూటీ వచ్చేసి మా బావదన్నమాట. ఈవెన్ మర్చిపోయి వెళ్ళాడనుకోండి, కాల్ చేసి మరీ ఇంటికి పిలిపిస్తావు అనమాట, బావా నువ్వు మ్యాంగో కట్ చేయడం మర్చిపోయినావు, వచ్చి కట్ చేసి మాకు ఇచ్చేదురా అని చెప్పేసి. మా మిన్నీ చూసారా మ్యాంగోస్ ఎలా తింటుందో, మ్యాంగోస్ పులి అనమాట. అది ఫుడ్ సరిగ్గా తినదు, కానీ మ్యాంగోస్ ఇస్తే మాత్రం మూటలు మూటలైనా తింటుందేమో. ఇంకా మా సన్నీ ఏంటంటే ఇంకా ఫుల్ బిజీ అయిపోయాడనమాట వాడు ఆన్లైన్ క్లాసెస్లలో. అదేంటో వేదిక్ మ్యాథ్స్ అంట. సో ఆ వేదిక్ మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాడు, వాడి పనిలో వాడు మాత్రం ఉన్నాడండి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి నాకు చెప్తా ఉన్నాడు వేదిక మ్యాథ్స్ గురించి, నీకు తెలుసా పిన్ని అనేసి. సో సన్నీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఇలా అంటే గల్లీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళనమాట. ఇంకా రాగానే ఇంకా చెస్ వీళ్ళ గోల వీళ్ళది, నాకైతే భలే కామెడీగా అనిపించింది అండి. వాళ్ళు ఆడే వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి నాకు వాళ్ళని అలా చూస్తూ ఉంటే. ఇదేంటంటే, ఇంకా మా ముచ్చట్లు మా ఫన్నీ ఫన్నీ జోక్స్ అన్నీ ఇంకా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అందరం ఒక చోటు ఉన్నామంటే ఇట్లే ఉంటుంది, అలా కాకుండా ఎవరింట్లో వాళ్ళం ఉన్నామంటే యాజ్ యూజువల్ రొటీన్గా ఉంటుంది. బట్ అందరం ఒక చోటు ఉన్నామంటే ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్ అన్నమాట.
ఏంటంటే మేము రీచ్ అయిన రోజు రాత్రి ఇంకా ఆ రోజు అంతా అలా అయిపోయింది యాజ్ యూజువల్. అంటే మేము వెళ్ళేసరికి 2:30 ఆ టైం అయింది కదా, సో నైట్ అయిపోయింది. ఇది ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చూసారా లేవగానే వీళ్ళ ఫైటింగ్స్ అనమాట. మా నరేష్ అయితే సన్ని మిన్ని ఉన్నప్పుడు వాడు పెద్దోడో చిన్నపిల్లలో లేదా సన్ని మిన్ని వాళ్ళు పెద్దవాళ్ళు నాకైతే అర్థం కాదనమాట, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చిన్నపిల్లోళ్ళలాగా ఆడుకుంటూ ఉంటాడనమాట వాళ్ళతో, అంటే మంచిదన్నమాట అలా బిహేవియర్, చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. నాకైతే అర్థం కాదు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఒక్కోసారి. బట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ మామయ్యతో ఆడుకోవడానికి ఇద్దరు. సో అలా లేచిన వెంటనే ఇలా ఏంటంటే మేము పైన పడుకోమన్నమాట అందరం ఒక చోట ఉన్నప్పుడు. పిల్లలు ఉన్నారు కదా బాగా పొట్లుతూ ఉంటారనమాట, ఒక చోట పెడితే వాళ్ళు ఇంకొక చోటుకి వెళ్ళి ఉంటారు లేచేసరికి, సో కింద పడుకుంటాము. ఇదేంటంటే ఇంకా బావ మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు తెచ్చాడనమాట. వీళ్ళకి కూరగాయలు అన్నీ సర్దండి రా వల్చండి అని చెప్తే వీళ్ళు చూసారా వీడైతే ఆడుకుంటున్నాడనమాట ఆనియన్స్ తీసుకునేసి. ఇంకా మిన్నీ వచ్చేసి ఆ కరివేపాకు వల్చడానికి ఒక 20 మినిట్స్ టైం తీసుకుందనమాట అది మెల్లి మెల్లిగా వలుస్తూ. చూసారా నరేష్ వెళ్తూ వెళ్తూ సైలెంట్కి వెళ్ళొచ్చు కదా, మధ్యలో వాడిని జుట్టు లాగేసి వెళ్ళాడనమాట. వీళ్ళ ఫైటింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయండి, కావాలని అడిగి మరీ కొట్టించుకుంటారు వీళ్ళు. ఇక మా అక్క వాళ్ళ ఇంటి బయట చాలా బాగుంటాయి అన్నమాట చెట్లన్నీ. నాకైతే అసలు అర్థమే కాదు వాళ్ళ ఇంట్లో గులాబీ చెట్లు ఎంత బాగా పెరుగుతాయండి. అసలు నేనైతే చాలా తక్కువ చూస్తూ ఉంటా, ఈ మన కడప అట్మాస్ఫియర్కి రోజ్ ఫ్లవర్స్ అనేది కొద్దిగా తక్కువనే ఉంటుంది. కానీ చూసారా అవి ఇది చూడండి అసలు అలా అలా వెళ్ళిపోతుంది అనమాట, అది గోడ వెంబడి పాక్కుంటే వెళ్ళిపోతుంది చెట్టు. అవన్నీ రోజ్ ఫ్లవర్సే అనమాట. చూడడానికి చిన్న చెట్లయినా కూడా పర్ డేకి 7 to 8 ఫ్లవర్స్ వస్తాయండి ఒక్కోసారి. నాకు అర్థం కాదు అవి అంత బాగా ఎలా పూస్తాయని చెప్పేసి. ఇంకా మా మిన్నీ వచ్చేసి ఇంకా దానికి పూలు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. పక్కనే చెట్ల మధ్యలో గడ్డి మొలుస్తూ ఉంటుంది కదా, సో అదంతా రిమూవ్ చేసేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఎనర్జీ మొత్తం దానికి వెళ్తుంది కదా, సో ఎందుకని చెప్పేసి అదంతా రిమూవ్ చేస్తూ ఉంది. చూసారా ఆరెంజ్ ఫ్లవర్ అన్నమాట ఇది. చాలా టైప్స్ ఉన్నాయన్నమాట ఉన్న ఆ తొట్లలోనే, ఒక్కొక్క పాట్లో డిఫరెంట్ ఐటమ్ ఆఫ్ రోజెస్ అన్నమాట అవి. సో ఇవి రెండేంటంటే ఇవి మందారం చెట్లు అనమాట. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి, మధ్యలో రెడ్ కలర్ వస్తుంది, చుట్టూ వైలెట్ కలర్ ఉంటుంది మందారం పువ్వు. ఎంత బాగుంటుందంటే అది చాలా బాగుంటుంది, నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట వైలెట్ కలర్లో మందారం పువ్వు. అటు పక్క ఉన్నది వంటరెక్క మందారం అంటారు కదా, సో అది. వీళ్ళ ఇంట్లో చెట్లన్నీ ఇంత బాగా పెరుగుతాయి మనకెందుకు పెరగవు అని చెప్పేసి నాకు ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. సో మీరు నాకు కమెంట్ సెషన్లో షేర్ చేయండి మొక్కలు తొట్లలో బాగా పెరగాలంటే ఏం చేయాలని చెప్పేసి. మనం మా ఇంటి బయట చాలా ప్లేస్ ఉందన్నమాట, నాకు మొక్కలు పెంచాలని ఆశగా ఉంది, చూద్దాం ట్రై చేద్దాం. వర్షాలు పడతాయి కదా ఈ టైంలో, సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం పదండి. నేను వీటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకోవట్లేదు అనమాట, ఎందుకంటే పిల్లల మాటలు చాలా బాగుంటాయి వినండి. అది కూడా సెర్చ్ చేశాను, ఇంకా ముందే సెర్చ్ చేశాను. చదువు ఏమి నీదేంది చెప్పు పంచాయతీ వర్క్ చేసుకోవడం వద్దు. వాళ్ళని పని చేసుకోనిరా అంత నేను చూసా ఊరికెళ్ళి వంగాడ వాళ్ళకి ఇచ్చిరా వాళ్ళు నేర్పిస్తా నీకు ఏది నువ్వు ఊరికెందుకు ఆఫీస్ సునాయి నాకు సునాయి నేను డాన్స్ వస్తున్నా.
సో విన్నారు కదా సన్నీ కాన్వర్జేషన్ ఎలా ఉందో. చాలా కామెడీగా ఉంటాయి కదా పిల్లలు మాట్లాడేవి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంట్లో యాక్చువల్లీ 4 ల్యాప్టాప్స్ ఉంటాయన్నమాట. నరేష్కి 2 ల్యాప్టాప్స్ ఉంటాయి, నాకు 2 ల్యాప్టాప్స్ ఉంటాయి. సో నా ల్యాప్టాప్ వచ్చేసి ధనా వాడుతూ ఉన్నాడు అనమాట. సో మిగతా నరేష్ పర్సనల్ ల్యాప్టాప్ వచ్చేసి తీసుకెళ్ళాము, అది మిన్నీ నేర్చుకుంటుంది. చూసారా వాడు ఇంకా దాన్ని కొయ్యడంలోనే బిజీ బిజీ అయిపోయాడు అనమాట. అసలు వాడు దాన్ని ఎందుకు కోస్తున్నాడో ఎందుకో నాకైతే అసలు ఏం అర్థం కాలేదన్నమాట. వాడు అదేదో దానికి డిజైన్ వేయాలంట ఆ ఫ్రిడ్జ్కి, సో అందుకని చెప్పేసి నైఫ్ తీసుకొని వచ్చి గోక్తా ఉన్నాడు దాన్ని. సో ఇదేంటంటే ఇంకా మా ధన నరేష్ అందరు కలిసి వంటలు చేస్తూ ఉన్నారండి. అంటే నేను చేయలేదని కాదు, నేను కూడా చేస్తాను. ఏంటంటే ఇంకా అందరం ఒక చోటు ఉంటే ఒకరం ఈ పనే చేయాలి ఆ పనే చేయాలని లేదనమాట. మేము కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలా అలా వంటలు చేస్తూ ఉంటామన్నమాట. ధన ఏంటంటే కడ్డీకి చెక్కి కాలుస్తారు కదా, సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. సాల్ట్ ఇప్పుడే చల్లాలనా తర్వాత చల్లాలా, లేదంటే కడ్డీకి ఆల్రెడీ సాల్ట్ రాసేసి చేయొచ్చు కదా అని చెప్పేసి డౌట్స్ అడుగుతూ ఉన్నాడనమాట. మా మిన్నీ అయితే మేము చేసే రచ్చక అది క్లీన్ చేసుకుంటూ ఉందన్నమాట అక్కడ. సో ఇదేంటంటే నేను చెప్పాను కదా చికెన్ వచ్చేసి కడ్డీకి చెక్కి కాల్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి. సో అదే అనమాట, ధన వచ్చేసి కడ్డీకి అంతా చికెన్ చెక్కేస్తున్నాడు. చెక్కిన తర్వాత పైన జస్ట్ అలా అలా సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. అలా చేసేసుకునేసి కాల్చేసుకుని స్టవ్ మీద తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. సో ఫ్రెండ్స్ మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసి మీకు అందరికీ ఎలా అనిపించింది ఆ టేస్ట్ గురించి అనేది మీరు నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మా ఫన్నీ కాన్వర్జేషన్స్ వస్తాయి విన. కాదు బేసి దీంతో పైన బయటికి పరిగెత్తుకుంటా పోదాము, అలా రేపు వద్దాం బి ఏదైనా ఇలా చేస్తాయి. ఈ రౌండ్ ఏంటి గులాబ్ జామ్ అంటే గుండ్లుగా ఉంటాయి కాబట్టి గులాబ్ జామ్ గుల్ల గుల్ల జామ్ అంటారు. స్ప్రైట్ చేయి, స్ప్రైట్ జామ్ అన్నా. గులాబ్ జామ్లలోకి ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే బాగుంటుంది. ఇది నువ్వులే కానీ ఏం లేని వాడు వేస్తాడు ఆ సినిమాలో వేస్తాడు వాడు వేసారు. మామూలుగా రెస్టారెంట్లో కూడా ఉంటుంది ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ చేపల స్పూడిలో. పెద్ద పెద్దవి చేయలేదు చిన్న చిన్న ఆట చూడు ఎంత దుప్పై ఉప్పినాయో ఈ మాత్రం చేసి ఉండే చిన్న చిన్న గులాబ్ జామ్ ఉండే కదా అన్నికే పెట్టింది అన్ని తిను ఓపెన్ చేసాం ఆల్రెడీ ఓపెన్ చేసాం. సో ఫ్రెండ్స్ అలా అలా మా ఫన్నీ ఫన్నీ కాన్వర్జేషన్స్ అనమాట. అలా జోక్స్ వేసుకుంటూ గులాబ్ జామ్ అయితే చేయడం రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడితో వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ జిమ్మల మడుగులు ఇంకా చాలా చాలా చేసామన్నమాట, అవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేశాను. సో ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.